పవన్ కళ్యాణ్ గారిని లేకుండా చేయడానికి, పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయడానికి రెక్కీ నిర్వహిస్తున్నారు అనేటువంటి కోణంలో నిన్న నుంచి వార్తలు. దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇది కొన్ని రోజుల క్రితమే జరిగింది, కానీ రాత్రే బయటకు వచ్చింది ప్రముఖ ఛానల్ చొరవతోటి. తెలిసినా కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. కొన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి క్యాన్ మని ఫాలో అవుతున్నారు అనేటువంటి విషయం బండి మీద, కారుల్లో, చివరికి ఆయన ఇంటి ముందుకు వచ్చి జరిగినటువంటి గొడవ, ఇవన్నీ కూడా ఇప్పుడే బయటకు వచ్చే సీసీటీవీ ఫుటేజ్తో, మరి కంప్లైంటు ఇవన్నీ కూడా. మరి ఇక్కడ ఒక దారుణమైనటువంటి విషయం ఏంటంటే, దీన్ని మీడియా సరిగ్గా పట్టించుకోకపోవడం అనేది మాత్రం ఇక్కడ ఖచ్చితంగా చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. మామూలుగా మీడియా ఎందుకు పట్టించుకోలేదు అనేటువంటి విషయాన్ని నెక్స్ట్ వీడియో చేస్తాను. అదేంటంటే, కొండబద్దల సుబ్బారావు అనేటువంటి ఆయన కొంత ఆయన ఒకటి ఈ విషయం, ఆయనకి దీనికి లింక్ ఉంది కాబట్టి ఆయనలో కలిపి అది చేస్తాను, ఆ మీడియాకి సంబంధించి, ఈయనకి సంబంధించి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు లేక ఉంటే మూడు రాజధాని అంశం అనేది జరగదు, ఫిక్స్ ఇది. టీడీపీ ఉన్నా కూడా పెద్ద లెక్క చేయరు, కానీ పవన్ కళ్యాణ్ గారు వల్ల మాత్రమే అవుతుంది అనేది మాత్రం క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సంబంధించి ఈ విధంగా జరుగుతుంది అనేటువంటి వాదన సోషల్ మీడియాలో రోజు రోజుకి బాగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వేరే గతి లేదు, మూడు రాజధానులు చేసి తీరాల్సిందే. ఒకవేళ మూడు రాజధానులు చేసి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే మనకి బెనిఫిట్ అవుతుంది, లేకపోతే రాజధాని ఎక్కడ అని చెప్పేసి ప్రజలు అడుగుతారు. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు మరి పర్మనెంట్ పేరుతో ఒక ఇటుకు పిల్లలు కూడా కట్టలేదని చెప్పేసి ఆయన మీదే చెప్తివి, నువ్వు రాజధానిని ఉద్ధరిస్తావని చెప్పేసి నీకు ఓటు వేస్తేవి, అసలు రాజధాని లేకుండా చేసి ఎక్కడికో తీసుకెళ్ళి పెడతాను అంటున్నావు, మరి ఇది కరెక్ట్ అవుతుందా అనేటువంటి విషయాన్ని రేపు ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది అనేటువంటి విషయం బాగా తెలుసుకున్నటువంటి ప్రభుత్వానికి. మరి తెలిస్తే మరి ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? కాబట్టి ఉత్తరాంధ్రలో పెడుతున్నాము, ఈ విధంగా మూడు వాటి వల్ల బెనిఫిట్స్ ఉందనేటువంటి విషయాన్ని ప్రజలు బాగా తీసుకొని వచ్చి, మరి మనకు అధికారం ఉంది కాబట్టి మనం ఎలాగైనా ఎదిరించవచ్చు దాన్ని, ఎలాగైనా సరే ప్రజల్ని కన్విన్స్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నటువంటి తరుణంలో, మరి రైతులు, అమరావతి రైతులు సంవత్సరం నుంచి దీక్ష చేస్తూ కోర్టుకు వెళ్తుంది. కోర్టుకు వెళ్ళిన తర్వాత నాకేమనుకున్నా, ఇది ఎప్పుడు తేలుతుంది, తేలే సమయానికి అప్పుడు ఎలా ఉంటుందో అనేటువంటి కోణంలో దాన్ని లైట్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ కాల్చుకొని ఉన్నారు. టోటల్గా తీర్పు వచ్చింది, ఇది కుదరదు రబ్బాయి, రాజు మారినప్పుడు రాజ్యాలు మారరు రబ్బాయి, మరి పరిస్థితి ఇది అని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పేశారు కోర్టు. మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులోనే వైసీపీ పార్టీ భవిష్యత్తు ఆధారపడింది, అది కానీ కాదు మీరు మార్చుకోవచ్చు అని కానీ చెప్తే వైసీపీ నెత్తిన పాలు పోసినట్టే, అది కానీ కోర్టు కానీ కాదు అని కానీ చెప్పింది ఏంటంటే కుదరదు అట్లా కానీ చెప్పేసి చెప్తే వైసీపీ పార్టీ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే. ఈ విషయం ఉన్నటువంటి నాయకుడికి అందరికీ తెలిసే విషయం. ఒకవేళ ఇప్పటికే మనకి 70% 80% స్కోప్ పోయింది, హోప్ పోయింది, 90% హోప్ పోయింది, కానీ మనం మళ్ళీ గెట్ ఆన్ అవ్వాలి, బయటపడాలి అని అంటే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే ఉత్తరాంధ్రలో ఈ కాంక్ష ఎక్కువగా ఉంది ప్రజలు అనేటువంటి విషయాన్ని మనం వెలువడి చేయాలి. చేయగలిగితే మనకు ప్లస్ అవుతుంది. ఒకవేళ అది కోర్టుకు తెలియజేయచ్చు, ఒకవేళ కోర్టు దాని పరిగణలోకి తీసుకుంటే మంచిదే, తీసుకోకపోయినా కూడా మనకు ఓట్ బ్యాంకింగ్ చెడదు కాబట్టి మనకు బెనిఫిట్ అవుతుంది అనేటువంటి కోణంలో ప్లాన్ పక్కా కనపడుతుంది. కాబట్టి ఉత్తరాంధ్రలో గర్జన్లని కానీ లేకపోతే ఇంకోటిని కూడా కానీ చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం టోటల్గా అయితే. ఇక స్టార్ట్ చేస్తారు, ఇక స్టూడెంట్స్ అంటే నాయకులు వచ్చి స్టూడెంట్లు నేర్చుకొని రోడ్ల మీద తిరగటాలు, ఉత్తరాంధ్రకి మూడు రాజధానులు కావాలనేటువంటి విషయాలు, ఎవరో లెక్చరర్లు ఎవరో వాళ్ళతో ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయటాలు, ఏ చేసినా కూడా అది వర్కౌట్ అవ్వట్లేదు టోటల్గా. ఇది బాగా డేంజర్ విధానం అయిపోతుంది. దీనికి ప్రధానమైనటువంటి అడ్డంకి ఎవరవుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అవుతున్నారు. ఇందుకు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఇంకొక వీడియో కూడా చేస్తాను దాంట్లో ఏం జరుగుతుంది వీళ్ళు చేసినటువంటి అత్తర్లని. అది ఏమైపోతుందంటే వీళ్ళు పోయి స్టూడెంట్స్ని తెచ్చి లేకపోతే ఇంక వేరే వాళ్ళని తెచ్చి రోడ్డు మీద ఒక నాయకుడు ఫ్లెక్సీ పెట్టుకుని నడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా? వెంటనే మూడు రాజధానులు చేయాలనట్లేదు, పవర్ స్టార్ సీఎం అని అరుస్తున్నారు. ప్లస్ అది కూడా కాకుండా ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా దెబ్బ కొట్టి తీరాలి, ఆ దెబ్బ కొట్టకపోతే అది జరగదు అసలు. ఇప్పుడు ఏమైపోయింది, పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తే అది ఇంకా రెట్టింపు అయిపోయింది, ఆయనకి ప్లస్ అయిపోయింది, జనసేనకు విపరీతమైన ప్లస్ అయిపోయింది. ఆ ప్లస్ అవడంతో పాటు ఎంత ప్లస్ అయింది తెలుసా, ప్లస్ అయి కూర్చుంది. ఎలా అంటే చివరికి ప్రధాన ప్రతిపక్షం జనసేన పార్టీ అన్నట్లుగా అయిపోయింది అట్లా. ఇది క్లియర్గా అందరం గమనించినటువంటి విషయం. కాబట్టి
పవన్ కళ్యాణ్ గారి మీద మరి రెక్కి నిర్వహించి అంటే ఈ క్రమం జరుగుతున్నటువంటి తరుణంలోనే పవన్ కళ్యాణ్ గారి మీద రెక్కి నిర్వహించడం, ఇది అనేకమైనటువంటి అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి ఉందనేది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం. క్వశ్చన్ మార్క్, ఇంకా ఎవరు ఊహకు వాళ్ళు ఎవరి విధానానికి వాళ్ళు ఆలోచించుకోవాలి అనేటువంటి కోణంలో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇది టోటల్గా పరిస్థితి. ఇక్కడ ఇంకొకటి బలంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, సరే వాట్ ఈస్ వాట్ కారణాలు ఏంటి, ఇంకోటి ఇంకోటి అనేటువంటి విషయాన్ని తీసి పక్కన పెడదాం. అసలు జరిగి 3 రోజులు అవుతుంటే ఇంతవరకు ఇది ఎందుకు బయటికి రాలేదు, దేనికి రాలేదు, కంప్లైంట్ అప్పుడే ఎందుకు ఇవ్వలేదు అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా చాలామంది వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆయన మీద ఏగవాలినా ఒప్పుకునేటువంటి పరిస్థితులు లేవు. మాకు ఉన్నటువంటి ఒకే ఒక ఆశా జ్యోతి ఆయన, ఆయన కానీ పోతే ఇంకా మా బతుకులు ఇంత ఇంక 800 సంవత్సరాలు అయినా కూడా. కాబట్టి ఆయన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితుల్లో మాత్రం జనం లేరు, ఇది మాత్రం షూర్. కాబట్టి వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒళ్ళు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి డ్యూటీ చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అనేటువంటి కోణంలో చాలామంది సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇస్తున్నా. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, వాళ్ళు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ 3 రోజులు అవుతుంది పరిస్థితి జరిగి. కానీ ఏంటంటే సరే దాన్ని పబ్లిష్ చేసుకుని ఇంకొకళ్ళు అయితే విపరీతంగా పబ్లిష్ చేసుకునేవాళ్ళు, ఎందుకంటే సింపతి గెయిన్ అవుతుంది కాబట్టి. కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు పబ్లిష్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు, మరి పక్కన పెట్టేసినా కూడా. టోటల్గా అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయనకి సెక్యూరిటీ పెంచాలి, ఇంక దీంట్లో వేరే సెక్షనే లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రధానమైనటువంటి నాయకుడే కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు, ఇప్పుడు చాలా వేరు. కాబట్టి కేంద్రం జోక్యం చేసుకొని మరి ఆయనకి సెక్యూరిటీ పెంచాలని చెప్పేసి అందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి దీనికి బీజేపీ పార్టీ మాత్రం ఖచ్చితంగా చొరవ తీసుకొని మరి ఆయనకి సెక్యూరిటీ పెంచాల్సినటువంటి అవసరం అయితే క్లియర్గా కనపడుతుంది. సెక్యూరిటీ కానీ బీజేపీ పార్టీ కల్పించకపోతే బీజేపీ పార్టీకి చాలా మైనస్ అవుతుంది. మరి ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే కంపల్సరీగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. మరి ఎవరు